హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సంతోష్. చూడండి, ఇప్పుడు మీరు కార్పొరేషన్ లోన్స్కి అప్లై చేశారు, బీసీ ఎస్సీ ఎస్టీకి ఇప్పుడు అప్లై చేశారు, బట్ మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిందా లేదా, అంటే మీ అప్లికేషన్ ఎంతవరకు ప్రాసెస్ అయ్యింది, ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు ఎలా అంటే, ఇంతకుముందు గవర్నమెంట్లో జస్ట్ రేషన్ కార్డు నెంబర్ ఉంటే మనకు కనుక్కోవచ్చు అనమాట మీ అప్లికేషన్ బెనిఫిషియర్ ఐడియా అవన్నీ. ఇప్పుడు వచ్చేసి చాలా స్ట్రిక్ట్ పెట్టారు, ఎందుకంటే మీ అప్లికేషన్ కంపల్సరీ మీతో ఉంటేనే మనము మీ స్టేటస్ కనుక్కోగలము. ఇప్పుడు వచ్చేసి మనకు రేషన్ కార్డు నెంబర్ కావాలి, బెనిఫిషియర్ ఐడి కావాలి, అవన్నీ కావాలన్నమాట. అది ఎలానో మీకు చూపిస్తాను. మీ స్టేటస్ ఎంతవరకు వచ్చింది, మీది అప్లికేషన్ రిజెక్ట్ అయిందా లేదా, అవన్నీ మనం తెలుసుకోవాలి ఇప్పుడు. లేదంటే చూడండి, మీరు అప్లై చేశారు బట్ మీకు అప్లికేషన్ ఉంది, బట్ అక్కడ అప్లై చేసినప్పుడు మీకు యాక్సెప్ట్ చేసింది, బట్ వాళ్ళు రివ్యూ చేసినప్పుడు కొన్ని కొన్ని అప్లికేషన్స్ రిజెక్ట్ అయినాయన్నమాట. అలాంటి సిచ్యువేషన్లో మీకు అమౌంట్ సబ్సిడీ రాదనమాట. అందుకని మీరు మన మొబైల్లో చెక్ చేసుకోవచ్చు మీ ప్రాసెస్, మీ బెనిఫిషియర్ ఐడి ఎంతవరకు ప్రాసెస్ అయ్యింది అనేది. చూడండి, నేను చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు జస్ట్ మీ రేషన్ కార్డు నెంబరు, బెనిఫిషియర్ ఐడి అవన్నీ తీసుకోండి. నేను చూపిస్తాను ఎలానో మీ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను. ఏమన్నా ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో రిప్లై ఇవ్వండి. ఓకే, ఇంకోటి ఏమిటంటే, మనము ఈ లోన్ రావాలంటే ఏం చేయాలంటే, నేను ఒక వీడియో చేశాను మనం ఎట్లా ప్రాసెస్ అవుతుందని. దానికి ఇప్పుడు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, ఆ వీడియో లింక్ మీరు చూడండి. ఒకవేళ చూడకపోతే ఎలా ప్రాసెస్ అవుతుంది, మనం ఏం చేయాలి నెక్స్ట్ ఈ లోన్ రావాలంటే మనకి. ఓకే, ఇప్పుడు జస్ట్ మన స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, మంది ప్రాసెస్ అయ్యిందా లేదా, మంది రిజెక్ట్ అయిందా లేదా అని చెక్ చూపిస్తాను అనమాట. ఒకవేళ మీ అప్లికేషన్ నెంబర్ మీతో ప్రింట్ లేకపోయినా చూడండి, చూపిస్తాను. ఓకే, ఒకవేళ మీ మొబైల్ తీసుకుని, ఓకే మీ మొబైల్ తీసుకుని జస్ట్ మీరు క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మెయిన్ వెబ్సైట్ ఓబిఎంఎంఎస్ అని కొట్టండి. ఓకే, ఓబిఎంఎంఎస్ అని కొడితే జస్ట్ డైరెక్ట్ ఇది వచ్చేసి మీకు ఇది మెయిన్ వెబ్సైట్లోకి వెళ్తుంది. ఇక్కడ చూడండి, ఇది మెయిన్ వెబ్సైట్ మనకి. ఓకే, ఇక్కడ ఫస్ట్ లింక్నే క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ లింక్నే క్లిక్ చేసినప్పుడు ఇలా మీకు ఇలాంటివన్నీ వస్తుంది. ఓకే చూడండి, ఇంకోటి ఏంటంటే మనకి కొత్త అప్డేట్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే మనకి చూడండి, నేను చెప్తా. ఇంకోటి ఏంటంటే, మనము మీరు ఏమన్నా మీ స్టేటస్ అంటే బెనిఫిషరీ అది మనం మార్చాలన్నా, లేదంటే యూనిట్ కాస్ట్ మార్చాలన్నా, మీరేమన్నా తప్పు ఉంటే దాన్ని డీటెయిల్స్ ఏమైనా చేంజ్ చేయాలన్నా, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏమైనా చేంజ్ చేయాలన్నా, అవన్నీ మనకి ఇక్కడ అప్డేట్ సర్వీస్ వస్తుంది కదా. ఇక్కడ చూడండి, లాస్ట్లో దీన్ని క్లిక్ చేసినాక మనకి ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కార్పొరేషన్ ఐడి కొట్టేసి మనకి ఇక్కడ ఏ కార్పొరేషన్కి అయితే మీరు అప్లై చేశారో దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బెనిఫిషియర్ ఐడి ఉంది. ఓకే, బెనిఫిషియర్ ఐడి ఇచ్చిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని కొడితే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చింటారో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు ఏదైతే మార్చాలనుకుంటున్నారో జస్ట్ ఆ డీటెయిల్స్ ఒకటే మార్చండి. ఓకే, మార్చి అప్డేట్ అని కొడితే మీకు ఆటోమేటిక్గా న్యూ ప్రొఫైల్ వస్తుంది. ఓకే, ఓకే, ఇంకా దానికి కంపల్సరీగా మొబైల్ నెంబర్కి మీరు పనిచేసే మొబైల్ నెంబర్ ఏంటి. ఓకే, అప్లై చేస్తారు అప్పుడు. ఇది ఇంకా మనకి 13th వరకు ఉంది, ఈ మంత్ లాస్ట్ వరకు ఉంది మనకి. ఓకే, 31st వరకు ఉంది. ఓకే, ఎవరైనా అప్లై చేసుకుంటే అప్లై చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి కావాల్సింది బెనిఫిషియర్స్ వచ్చింది కదా, ఇక్కడ ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి చూడండి, ఇంతకుముందు వచ్చేసి మన రేషన్ కార్డు నెంబర్ ఉంటే కనుక్కోవచ్చు. ఇప్పుడు వచ్చేసి రేషన్ కార్డు నెంబర్ కావాలి, బెనిఫిషియర్ ఐడి కావాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ కావాలి, మీరు ఏ దానికి కార్పొరేషన్కి అప్లై చేశారు, ఇవన్నీ డీటెయిల్స్ ఉంటేనే మనం మీ అప్లికేషన్ స్టేటస్ చూడగలము, ఎక్కడ ఎంతవరకు ప్రాసెస్ అయింది అవన్నీ చూడగలము, లేదంటే మనం చూడలేము. అందుకనే మీరు అప్లై చేసిన ఫామ్ని అంతా బాగా జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకే, ఇక్కడ మీ రేషన్ కార్డు నెంబర్ ఉంది కదా, ఇక్కడ మీ రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో రిప్లై అయ్యి నేను రిప్లై చేస్తాను. ఓకే, ఇక్కడ మీ రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ బెనిఫిషియర్ ఐడి, బెనిఫిషియర్ ఐడి ఉంటుంది కదా మీకు, బెనిఫిషియర్ ఐడి ఎంటర్ చేయండి. ఓకే, మీ స్టేటస్ కనబడుతుంది ఒకవేళ. ఓకే, తర్వాత ఇక మీ డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి బాగా క్లియర్గా డేట్ ఆఫ్ బర్త్ చేయండి మీరు ఏదైతే అది డేట్ ఆఫ్ బర్త్. ఓకే, ఇక్కడ తర్వాత మళ్ళీ మీరు కార్పొరేషన్ మీ బీసీనా ఎస్సీనా ఎస్టీనా కాపునా ఏదైతే అది మీరు అక్కడ చూజ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సర్చ్ ఉంది కదా, మనం సర్చ్ కొట్టండి. ఓకే, ఇక్కడ సర్చ్ అని కొడితే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి బెనిఫిషియర్ ఐడి, కార్పొరేషన్ నేమ్, నేమ్ అండ్ అండ్ ఫాదర్ నేమ్, అడ్రస్, యూనిట్ కాస్ట్ ఇవన్నీ మనకు కనబడుతుంది. చూడండి, బ్యాంకు బ్రాంచ్ నెంబరు, నాకు ఇది వచ్చేసి 2017-18 కాబట్టి ఆల్రెడీ స్టేటస్ వచ్చేసి చెక్ క్లియర్ అని కనబడుతుంది. చూడండి, ఓకే, ఇక్కడ స్టేటస్ వచ్చేసి ఓకే. మీకు ఒకవేళ రిజిస్టర్ అంటే రిజిస్టర్ అని చూపెడుతుంది, లేదంటే మీకు రిజెక్ట్ అని చూపెడుతుంది. ఓకే, ఒకవేళ రిజెక్ట్ అయితే కింద మరీ అప్లై చేసుకోండి. ఓకే, ఈ మంత్ మనకి 31st వరకు ఉంది. ఓకే, మీరు మాత్రం ఒకవేళ రిజెక్ట్ అయితే. ఒకవేళ చూడండి, ఇప్పుడు జస్ట్ ఇక్కడ చూడండి, నేను
ఇక్కడ మనకి ఇచ్చారనమాట. చూడండి బెనిఫిషియర్ ఐడి, దాని మీద క్లిక్ చేస్తే చూడండి మీ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడండి మీ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడండి ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా, అప్లికేషన్ స్టేటస్లో మీకు ఏమన్నా అక్కడ మొత్తం అన్నీ కనబడుతుంది, మీ నేము మీ అన్ని మొత్తం ఇక్కడ ఏమైంది. దీన్ని ప్రింట్ కావాలంటే మీరు ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దాన్ని మీరు కాపీ చేసుకుని మీ దాన్ని కాపీ చేసుకోండి బెనిఫిషియర్ ఐడి. ఓకే, బ్యాక్ వచ్చేసి చూడండి దాన్ని ప్రింట్ కావాలంటే ప్రింట్ చేసుకోండి. ఓకే, మీతో ఆల్రెడీ మీతో ప్రింట్ ఉంది కాబట్టి ఇంకా అవసరం లేదు. ఓకే ఓకే, చూడండి గెట్ బెనిఫిషరీ ప్రొసీడింగ్ ఉంది కదా, దీన్ని కొట్టండి. ఓకే, సెకండ్ ఆప్షన్. ఓకే, ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తేనే మనకి మీ బెనిఫిషరీ ఐడి ఇక్కడ ఎంటర్ చేయబడతారు. ఓకే, మీ బెనిఫిషరీ ఐడి ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ పేజ్ చేయండి. ఓకే, బెనిఫిషరీ ఐడి, రేషన్ కార్డ్ నెంబర్ కదా, బెనిఫిషరీ ఐడి. ఇక్కడ గెట్ డీటెయిల్స్ అని కొడితే మీకు ఇలా ఒకటి పాపప్ రావడం జరుగుతుంది. ఓకే, మీ బెనిఫిషరీ ఐడి, గ్రూపు, నేము, ఫాదర్ నేమ్, ఇక్కడ లాస్ట్లో ప్రజెంటింగ్ పీడిఎఫ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇది కూడా మీకు ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ అయిన తర్వాత చూడండి దీన్ని ఓపెన్ చేయండి. చూడండి దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలాంటి మొత్తం మీ ఫామ్ అంతా ఇక్కడ మీకు కనపడుతుంది, ఎంతవరకు వచ్చింది చూడండి మీకు ఇక్కడ కనపడుతుంది అనమాట. ఎంపీడి వాపసులకు రీచ్ అయిందా లేదా, మొత్తం మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనపడతాయి అన్నమాట. మీకు లోన్ ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు ఇది ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, ఇదంతా మీరు చూడండి, ఒకవేళ చదవండి. ఓకే, మీకు అంతా అర్థమవుతుంది. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కింద కామెంట్స్లో రిప్లై అయ్యండి. ఓకే, నేను రిప్లై చేస్తాను. ఓకే, చూడండి మీరు ఇవన్నీ ఇక్కడ చూడండి, మీరు మీ ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటుంది చూడండి. ఫస్ట్ బెనిఫిషియర్ సర్చ్ అంటే మీ రేషన్ కార్డ్ నెంబరు, మీ బెనిఫిషియర్ ఐడి ఇస్తే మీకు మీ ఫామ్ అంతా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ బెనిఫిషియరీ ప్రజెంటింగ్ అంటే మీ స్టేటస్ ఎంతవరకు పోయింది, ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు రీచ్ అయిందని మొత్తం కనుకోవచ్చు ఇక్కడ. ఓకే, కింద లాస్ట్ అప్డేట్ బెనిఫిషియరీ సర్వీస్ అంటే మీరు అప్డేట్ చేసుకోవచ్చు అని చేసుకోవాలనుకుంటే ఏమన్నా దాంట్లో చేంజెస్ ఉంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఏమన్నా బై మిస్టేక్ ఏమన్నా మీరు ఏమన్నా నేమ్ కానీ లెటర్ కానీ ఏదన్నా మిస్టేక్ ఇచ్చింటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమన్నా కార్పొరేషన్ చేంజ్ అయ్యాను అనుకో, కార్పొరేషన్ అంటే ఇప్పుడు నేను అనిమల్స్ పెట్టాను, అనిమల్స్ కాకుండా నాకు ఏమన్నా ఇంకోటి ఫార్మర్ కావాలంటే అలా కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కింద మనకు అప్లై ఆన్లైన్ కాబట్టి ఇక్కడ అప్లై ఆన్లైన్ కొడితే మనకి మీరు ఏది కావాలంటే అది మామూలుగా నేను చెప్పాను ఇంతకు ముందు ఎలా అప్లై చేసుకోవాలో, మొత్తం క్యాష్ టికెట్ అవన్నీ మనకి ఇంతకుముందు వీడియోస్ చెప్పాను, అవన్నీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎవరికైనా కావాలంటే దాని నుంచి మీరు చూసుకొని అప్లై చేసుకోండి, మన మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇంకోటి ఏమిటంటే మనకి ఇక్కడ మనకి ఈ మెయిల్ ఇచ్చారు ఒకటి, ఫర్ ఎనీ ఆన్లైన్ ఇష్యూస్ ప్లీజ్ కాంటాక్ట్ అని. ఇప్పుడు ఈ మెయిల్కి ppg@cg.gov.in అని కొడితే మీరు ఏమన్నా మీకు ఏమైనా క్యూరియస్ ఉంటే ఆ మెయిల్కి మెయిల్ చేయండి. ఓకే, కంపల్సరీ వాళ్ళు రిప్లై చేస్తారు. ఓకే, మీకు ఏమన్నా మెయిల్ ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అప్లై చేసేటప్పుడు కానీ ఏమన్నా చేసేటప్పుడు. ఓకే, ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద నా కామెంట్లో రిప్లై అయ్యండి. ఓకే, ఇంకా మీకు చెప్పా నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ప్రాసెస్ ఏం జరుగుతుంది, ఇంతకుముందు వీడియోస్ నేను ఒక 1 వీక్ బ్యాక్ చేసా ఈ కార్పొరేషన్కి, మనం ఏం చేయాలి, నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి, ఇవన్నీ ప్రింట్ తీసుకుని ఎలా వర్క్ అవుతుంది, మనం ఎలా ఇంటర్వ్యూకి అటెండ్ కావాలి ఎంపీడి ఆఫీసులో, ఇవన్నీ మనకు చెప్పా ఇంతకుముందు కింద వీడియోలో కింద డిస్క్రిప్షన్లో లింక్లో మీకు ఆ వీడియోస్ లింక్ ఇస్తాను చూడండి ఒకలా. ఓకే, థ్యాంక్ యూ వాల్, థ్యాంక్ యూ. నా వీడియోకి నచ్చితే కింద షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వాల్, థ్యాంక్ యూ.